ఏ పూజైనా, ఏ నోమైనా, ఏ వ్రతమైనా, ఏ అభిషేకమైనా, ఏ హోమమైనా ఆర్డర్ చేయండి. అందుకు అవసరమైన పూజా సామాగ్రిని డోర్ డెలివరీగా పొందండి ఈరోజే. మిథున రాశి, మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. ఆర్థికంగా బాగుంది, కానీ సన్నిహితుల్ని, తోడబుట్టిన వాళ్ళని ఆదుకోవడానికి ఎక్కువగా ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి కూడా గోచరిస్తుంది. కొన్ని కీలకమైనటువంటి బాధ్యతలు ఇచ్చి కీలకమైన సమయంలో చేయవలసినటువంటి సహాయాన్ని చేయకపోతే వాళ్ళ జీవితాలు దెబ్బతింటాయని, వాళ్ళ అంచనాలు తలకిద్దులవుతాయని భావించి మీరు చాలా ఉదారంగా మిమ్మల్ని మీరు కాదనుకొని మీ అవసరాలు కూడా పక్కన పెట్టి ఎదుటివాళ్ళు సహాయం చేస్తారు. ఎదుటివాళ్ళు అంటే మన రోడ్డు మీద పోయేవాళ్ళు కనుక కాదు, మీకు బాధ్యత కలిగిన వాళ్ళు, మీ దగ్గర వాళ్ళు, మీ రక్త సంబంధికులకు మీరు సహాయం చేస్తారు. ఈ రోజుల్లో ఎవరు కూడాను ఆ రకమైన సహాయం మాత్రం చేయరు. మీ బిడ్డల నోటి ముందు ఉన్నటువంటి కూడు తీసుకెళ్ళి వేరే వాళ్ళకి పెట్టడం అనేది, వేరే పిల్లలకి పెట్టడం అనేది ఎవరు చేయరు, కానీ మీరు చేస్తారు. మానసికమైన సంతోషం కలుగుతుంది, సంతృప్తి కలుగుతుంది. ఎందుకంటే నేను ఇవ్వగలిగేటువంటి శక్తి భగవంతుడు నాకు ఇచ్చాడు, నాతో మంచి మంచి చేయించాడు అనేటువంటి భావంతో మీరు ఉంటారు. కానీ నాకుంది, నేను ఇచ్చాను, నేను ఇచ్చాను కాబట్టి నేను ఏమైనా ఎదుటివాడు పడాలి అనే తత్వంతో ఉండను. ఒకళ్ళు చేసిన సహాయం గురించి మరొకళ్ళకి పొరపాటు కూడా తెలియనివ్వరు. అందువల్ల మీ సంసారంలో ఎలాంటి ఇబ్బందులు లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మీరు చేసేదంతా చేస్తారు, ఇంట్లో వాళ్ళకి మాత్రం మీకోసమే పాటు పడుతున్నానని చెప్తారు. ధర్మం ఎటువైపు ఉందో అటువైపు మీరు మొగ్గు చూపిస్తారు. వివాహ శుభకార్యాల విషయంలో మీరు అనుకున్న అంచనాలు నిజమవుతాయి. పునర్వివాహ సంబంధమైన విషయ వివరాలు కూడా సానుకూలపడతాయి. అదేవిధంగా సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని సంఘటనలు చూసి మానసికమైనటువంటి ఒక రకమైన భీతి కలుగుతుంది. ఎక్కడ చూసినా కానీ వాణిజ్యపరమైన సంబంధాలు తప్ప మరే రకమైన సంబంధాలు కనపడటం లేదు. అదే కోణంలో ఎక్కడ చూసినా కష్టపడి ఓ రూపాయి సంపాదించుకుంటే అందులో 75 పైసలు పన్ను కట్టి పావుల జేబులో వేసుకోవాల్సిన పరిస్థితి రావటం మీ మానసిక వేదన కారణమవుతుంది. అయినప్పటికీ కూడాను కొన్ని కొన్ని సంఘటనలు చూసి మీరు చాలా ఆశ్చర్యపోతారు. ఏమిటి, ప్రజలు గుడ్డివాళ్ళ, లేకపోతే ప్రజలు అతి తెలియగల వాళ్ళ, లేకపోతే మరేదన్నా వైష్ణవ మాయ ఏమిటి? దుర్మార్గుల్ని, హత్యలు చేసేవాళ్ళని, ప్రాణాలు తీసేవాళ్ళని ప్రజలు అభిమానిస్తున్నారు, ఆదరిస్తున్నారు, ఏమిటి దీనికి కారణం అని ఎంత ఆలోచించినా మీకు అర్థం కాదు. ఒక బలమైనటువంటి, అంతర్లీనమైనటువంటి, సమాజానికి ద్రోహం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి ఒక కోటరి కబలించబోతోంది. ఆ రకమైన కోటరి ఉత్పత్తి అవుతోంది, అది యువతను నాశనం చేస్తుంది, జీవితాలను నాశనం చేస్తుంది, కాపురాలను నాశనం చేస్తుంది, సంస్కృతిని, సాంప్రదాయాన్ని, సభ్యతని అన్నింటినీ నాశనం చేస్తుంది. చివరికి యువత నిర్వీర్యమైపోయేటువంటి పరిస్థితిని తెస్తుంది. ఈ రకమైన విషయాలు తెలుసుకోకపోతే సమాజంలో మన లేరు, చాలా కష్టమవుతుంది. పిల్లలు అడ్డుపోతున్నారు, ఏం చేస్తున్నారు, ఏం మాట్లాడుతున్నారు, వాళ్ళ సెల్ ఫోన్ ఏంటి, వాళ్ళ టూ వీలర్ వెహికల్ ఏంటి, వాళ్ళు చాటింగ్ చేస్తుంది ఎవరికి, వాళ్ళ అలవాట్లు ఏమిటి ఖచ్చితంగా తెలుసుకొని సక్రమంగా ఉంటేనే బయటికి పంపించండి. లేకపోతే ఇంట్లో పెట్టి తలిపేయండి, వచ్చే నష్టమేం లేదు. చదువు లేకపోయినందు వల్ల వచ్చే నష్టమేం లేదు. వ్యవసాయం చేసుకొని బతుకుతారు, బతుకుంటే బలసాగుతే బతకచ్చు. కానీ ఈ రకమైనటువంటి అలవాటుకు బిడ్డల్లోనైతే ఎడిక్ట్ అయిపోతే మీ భవిష్యత్తు ఏంటి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? అందుకని ఆదిలోనే జాగ్రత్తలు తీసుకోవడం చాలా మంచిది. ఈ రాశిలో జన్మించే వారికి లైట్ గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద బయటికి వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం కానీ బయలుదేరి వెళ్ళండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు, అంతా సానుకూలంగా ఉంటుంది.